ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, గవర్నర్ తో పన్నీర్ భేటీ ముగిసింది కదా, భేటీ తర్వాత పన్నీర్ సెల్వం ఎంత కాన్ఫిడెంట్ గా కనబడుతున్నారు? రోజా, గవర్నర్ రాజ్భవన్ లో ఉన్నటువంటి గవర్నర్ విద్యాసాగర్ రావుని ఓపీఎస్ కలిసిన తర్వాత దాదాపుగా 20 నిమిషాల పాటు వీరి మధ్య భేటీ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే గత 4 రోజులుగా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఇప్పటివరకు ఆయన మీడియాతో మాత్రమే చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడున్నటువంటి పరిస్థితిని నేరుగా ఆయన గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఆయన తర్వాత 20 నిమిషాల భేటీ అనంతరం నేరుగా ఇక్కడి నుంచి ఓపీఎస్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా తాను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళను, అన్నిటికంటే ముఖ్యంగా కూడా గతంలో తాను తన వ్యక్తిగతమైనటువంటి కారణాలతో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నాను అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అంటూ రాజీనామా పత్రాన్ని గవర్నర్కు సమర్పించినటువంటి వ్యక్తి ఇవాళ తాను రాజీనామా చేయడానికి ప్రధానంగా తన మీద కొన్ని శక్తులు ప్రభావంతోనే ఆ రోజు రాజీనామా చేశానంటూ ఆయన ఇవాళ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అంటే ముఖ్యంగా తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నటువంటి విషయాన్ని కూడా గవర్నర్ ముందుంచినట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా తనకు దాదాపుగా మెజారిటీకి సరిపడినటువంటి సంఖ్య ఇప్పుడు ప్రస్తుతానికి లేనప్పటికీ కూడా ఒకవేళ విశ్వాస పరీక్ష కానీ చేసినట్లయితే విశ్వాస పరీక్షలో తనకు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ అంటే దాదాపుగా 117 కంటే ఎక్కువ మంది సంఖ్యలు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తనకు మద్దతిస్తుందని చెప్పి ఓపీఎస్ అటు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఇవాళ శశికళ మరి కాసేపట్లో దాదాపుగా 7:30 శశికళ ఇక్కడికి రాబోతున్నారు. అయితే శశికళతో పాటు వచ్చేటువంటి ఆమె తీసుకొచ్చేటువంటి ఎమ్మెల్యేల జాబితాను బట్టి కూడా తర్వాత గవర్నర్ తీసుకోబోయేటువంటి నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది. అంటే అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఇవాళ కొద్దిసేపటి కిందట సమావేశం ముగిసిన అనంతరం ఓపీఎస్ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ చైర్మన్గా ఉన్నటువంటి మధుసూదన్ ఎవరున్నారో మధుసూదన్ కూడా ఆయన ఇవాళ ఉదయం ఓపీఎస్ వద్దకు చేరడం, ఓపీఎస్ బూటుకు చేరడంతో ఆయనతో పాటు మధుసూదన్తో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అటు ఓపీఎస్ బూటుకి చేరడం జరిగింది. అంటే నిన్నటి వరకు కూడా కేవలం ఒక వ్యక్తిగానే ఒకరిద్దరు ఎమ్మెల్యేల సపోర్ట్తోనే ఉన్నటువంటి ఓపీఎస్ ఇవాళ ఇప్పటికీ దాదాపుగా 6 మంది ఎమ్మెల్యేల మద్దతును ఆయన కూడగట్టుకోగలిగారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే శశికళకు సంబంధించినటువంటి శిబిరంలో ఉన్నారని చెప్పుకుంటున్నటువంటి 130 మంది ఎమ్మెల్యేలలో 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆమె నిర్వహిస్తున్నటువంటి శిబిరంలో ఉన్నారనేటువంటి సమాచారం అంతా ఉంది. అయితే మిగిలినటువంటి 30 చిల్లర మంది ఎమ్మెల్యేలందరూ కూడా 37 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు అనేది ఒక రకమైనటువంటి సందిగ్ధత ఇక్కడ నెలకొన్నప్పటికీ వీరందరూ కూడా ఈ 37 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ ఓపీఎస్ వెంటే నడుస్తారు అనేటువంటి విషయాన్ని కూడా అటు ఓపీఎస్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కూడా తాను రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణాలను అటు గవర్నర్ ముందుంచడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ కొంత సమయం ఇచ్చినట్లయితే తాను బలపరీక్ష నిరూపించుకోవడం కోసం, బలపరీక్షలో తాను నెగ్గడం కోసం అవసరమైనటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను కూడా కూడగట్టుకుంటాననేటువంటి విషయాన్ని ఆయన గవర్నర్ ముందుంచినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అటు పన్నీర్సెల్వం చెప్పిన దాని ప్రకారం పన్నీర్సెల్వం ఇప్పుడు తన స్ట్రాటజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక్క రోజులోనే దాదాపుగా 6 మంది ఎమ్మెల్యేలు నేరుగా బహిర్గతంగా తన వెంట నడవడానికి సిద్ధంగా వచ్చినట్లయితే మరికొన్ని రోజులు సమయం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే తటస్థంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు జయ ఫోటోతో నిజంగా జయను అభిమానించే జయలలితను అభిమానించేటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తన వెంట నడుస్తారనేటువంటి నమ్మకంతో ఆ ధీమాను కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా తొలిసారిగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎన్నికలు అంటే ఒకవేళ రాష్ట్రపతి పాలన జరిగి ఒకవేళ మళ్ళీ తిరిగి ఎన్నికలు వస్తే అటు ఓపీఎస్ వెంట నడవాలా లేకపోతే ఒక శశికళ వెంట నడవాలనేటువంటి సందిగ్ధంలో కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఎమ్మెల్యేల సంఖ్య రాక కానీ ఎక్కువగా పెరిగితే మాత్రం ఓపీఎస్ బలం అంతకంతకు పెరుగుతుందనేటువంటి అంచనా మాత్రం అంటే ఓపీఎస్ శిబిరంలో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఒక గౌరవంగా చూసుకునేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి మధుసూదన్ని అన్నిటికంటే ముఖ్యంగా ఆయన అమ్మ సమాధి వద్ద, ముఖ్యంగా జయలలిత సమాధి వద్ద మౌనదీక్ష చేసిన తర్వాత మొదటిసారి పార్టీకి ముఖ్యంగా శశికళకు వ్యతిరేకంగా నోరు విప్పినటువంటి ఎవరైతే ఓపీఎస్ ఉన్నారో ఓపీఎస్ చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా గతంలో తన దృష్టికి ఆమె జయలలిత అనారోగ్యంగా ఉన్నప్పుడు పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి పదవిని మధుసూదన్కి ఇవ్వాలని ఆమె తనకు చెప్పారనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఆయన చెప్పినటువంటి 48 గంటల్లోనే నేరుగా అదే మధుసూదన్, ఏ వ్యక్తి అయితే మధుసూదన్ గురించి చెప్పారో ఆ మధుసూదన్ రావడంతో ఒక రకంగా ఒక పెద్ద శక్తి అటు ఓపీఎస్ వెనక ఉందనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా ఓపీఎస్తో ఇప్పటికీ టచ్లో ఉన్నట్టుగా కూడా ఇక్కడ సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో దాదాపుగా 7:30 శశికళ పోయస్ గార్డెన్ నుంచి బయలుదేరి ఆ తర్వాత మెరీనా బీచ్లో ఉన్నటువంటి
జయలలితా సమాధి దగ్గర ఆమె నివాళులు అర్పించిన తర్వాత నేరుగా ఇక్కడికి రాజ్ భవన్ దగ్గరికి వస్తారన్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే రాజ్ భవన్ దగ్గరికి వచ్చేటప్పుడు కేవలం 10 మందికి మాత్రమే గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో తనతో పాటు మిగిలినటువంటి 9 మందిలో కూడా సీనియర్ మంత్రులు ఉండేటువంటి ఆ విధంగా ఆమెంతా కూడా అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్టుగా మనకి పోయస్ గార్డెన్ నుంచి సమాచారం అంతా ఉంది. అయితే వచ్చేటువంటి 9 మంది ఎమ్మెల్యే సీనియర్ మంత్రులందరిలో కూడా వారిలో కూడా ఓపీఎస్ కు మద్దతు పలికేటువంటి వారు ఉన్నారు అనేటువంటి వాదన అటు పన్నీర్సెల్వానికి సంబంధించినటువంటి ఆ వర్గీయులు చెప్తున్నారని చెప్పుకోవాలి. ఒకవేళ బల పరీక్ష జరిగితే వైపు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి 89 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు ఓపీఎస్ వెనకున్నటువంటి బహిరంగంగా బయటకు వచ్చినటువంటి 6 మంది ఎమ్మెల్యేలతో కలుపుకుంటే 95. అయితే మ్యాజిక్ ఫిగర్ చూసుకున్నట్లయితే 117 ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నవారు ఖచ్చితంగా సీఎం పదవిని అధిరోహించడానికి వారికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే మిగిలినటువంటి 20 మంది ఎమ్మెల్యేలను కానీ తాను సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా ఓపీఎస్ బల పరీక్షలో నెగ్గుతారనేటువంటి ధీమాని ఓపీఎస్ సంబంధించినటువంటి వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా కూడా శశికళ కలిసిన తర్వాత శశికళ ఏ విధమైనటువంటి అంశాలను అటు గవర్నర్ దృష్టికి తీసుకువెళతారో అన్నిటికంటే ముఖ్యంగా కూడా గతంలో తనకు 133 మంది ఎమ్మెల్యేలు అంటే పన్నీర్ సెల్వంతో పాటు కూడా తన్ను సపోర్ట్ చేస్తూ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నటువంటి ఆ విషయాన్ని అదేవిధంగా వారు ఆ తీర్మానాన్ని పాస్ చేస్తూ చేసినటువంటి సంతకాలని ఇప్పటికే ఆమె దగ్గర ఉండడం అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఇప్పటికే ఆమె శిబిరంలో మెజారిటీ మంది ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే అటు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శశికళ శిబిరంలోనే ఉన్నారు. వీరందరి దగ్గర నుంచి కూడా ఆ వారి దగ్గర నుంచి ఒక హామీ పత్రంతో కూడుకున్నటువంటి సంతకాలను కూడా సేకరించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ సేకరించినటువంటి ఆ పత్రాలన్నిటి కూడా ఇప్పుడు గవర్నర్ దృష్టికి గవర్నర్ ముందుంచేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే జరుగుతున్నటువంటి పరిణామాలని న్యాయ నిపుణులతో సలహాలు తీసుకున్న తర్వాతే దీని మీద ఒక క్లారిటీకి గవర్నర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే శశికళ కలిసిన తర్వాత శశికళతో భేటీ అయిన తర్వాత గవర్నర్ వైఖరి ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి. ఓవైపు పన్నీర్సెల్వానికి అటు పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల మద్దతు కూడా ఆయనకు ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన వెంట నడుస్తున్నాడు. ఇప్పటికే మరోవైపు అటు దీప ఎవరైతే జయలలిత మేనకోడలు ఉన్నారో దీప కూడా బహిరంగంగా అటు పన్నీర్సెల్వంకి మద్దతు పలకడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా కూడా అటు సినీ వర్గాలన్నీ కూడా తమిళనాడులో ఉన్నటువంటి సినీ తారల్లో చాలామంది కూడా పన్నీర్సెల్వం వెనక ఉన్నారు అనేటువంటి వాదన కూడా ఇక్కడ వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే మాత్రం ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు పరిశీలించినట్లయితే సాయంత్రం వరకు అంటే దాదాపుగా 24 గంటల వ్యవధిలోనే పన్నీర్సెల్వం తన దూకుడిని పెంచుకుంటూ పోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. అదే స్థాయిలో ఎదురు దాడిని కూడా ఆయన ప్రారంభించారని చెప్పుకోవచ్చు. కేవలం గతంలోనే ఆయన జయలలిత సమాధి వద్ద నోరు విప్పినటువంటి బయటపడినటువంటి పన్నీర్సెల్వం ఆయన కేవలం తాను 10% మాత్రమే మాట్లాడుతున్నాను, తాను మరించ రెచ్చగొడితే మాత్రం చాలా విషయాల్ని బయటకు తీసుకురావాల్సి ఉంటుంది అనేటువంటి హెచ్చరికలు కూడా ఓపీఎస్ చేశారు. అయితే ఇవాళ అందుకు అనుగుణంగానో భాగంగానే ఇవాళ గతంలో ఎవరైతే జయలలిత నిచ్చెలుగా చెప్పుకుంటున్నటువంటి ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎవరైతే సీఎం పదవి కోసం ఆశపడుతున్నటువంటి వ్యక్తిగా శాసనసభాపక్ష నేతగా చెప్పుకుంటున్నటువంటి శశికళ ఉన్నారో శశికళ జయలలిత నుంచి దూరమైన సమయంలో 2009లో ఒక దూరమైన శశికళను జయలలిత శశికళ కుటుంబాన్ని జయలలిత బయటపెట్టడం జరిగింది, బయటకు పంపించడం జరిగింది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం నుంచి కూడా వాళ్ళని సస్పెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత జయలలితకు ఒక లేఖ రాయడం జరిగింది శశికళ. ఆ లేఖ రాయడంలో ఆ లేఖలో అనేక విషయాలను కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. ఆ లేఖను ఇవాళ పన్నీర్సెల్వం బయటపెట్టడం జరిగింది. తనకు పార్టీలో ఎలాంటి పదవులు అవసరం లేదని అదేవిధంగా ప్రభుత్వ పాలనలో తాను ఎలాంటి జోక్యం కూడా చేసుకోనంటూ ఆమె వ్యక్తిగతంగా రాసినటువంటి జయలలితకు రాసినటువంటి లేఖను ఇవాళ పన్నీర్సెల్వం బయటపెట్టడం ఒక రకమైనటువంటి రాజకీయ వర్గాలు ఇది ఒక పెద్ద చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి. అంటే ఎలాంటి సొంత ఆపేక్ష ఎలాంటి ఆశలు లేనని గతంలో చెప్పుకున్నటువంటి శశికళ ఇవాళ జయలలిత మరణం జరిగినటువంటి కేవలం 2 నెలల వ్యవధిలోనే సీఎం కుర్చీ కోసం ఇవాళ మొత్తం పార్టీ పరువును ఆమె బజారు పీడుస్తున్నారనేటువంటి మెసేజ్ను ఓపీఎస్ క్యాడర్లోకి తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. వైపు గడిచినటువంటి ఈ 2 రోజులుగా మనం గమనించినట్లయితే అనేక రాజకీయ పరిణామాలు గంట గంటకు మారుతూ వస్తున్నాయి. అయితే ప్రతి సిచ్యువేషన్ కూడా ఓపీఎస్కు అనుకూలంగా మారుతుండటంతో మరికొంతకాలం ఇదే విధంగా అనిశ్చితి కొనసాగితే ఓపీఎస్ వైపు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సమయం కొడిచే కొద్దీ సమయం మరింత ఆలస్యమయ్యే కొద్దీ ముఖ్యంగా శశికళకు సంబంధించినటువంటి శశికళను బలపరుస్తూ శశికళ వైపు నిలిచినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య మరికొంత తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.